జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో జోరుగా సాగింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ దౌలూరి దొరబాబు కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత ప్రచారం నిర్వహించారు. రెండు సంవత్సరాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని ఎంపీ వంగగీత అన్నారు. ఏదైతే ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారో అవన్నీ చేశారని దాని ఫలితంగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్సన్ రాజశేఖర్, పల్లా గంగారావు, మాచిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి మేము ధర్మం గారు కూడా అందరినీ కోరడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేస్తున్న తుమ్మల వెంకటరత్నం గారు, అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేసిన గౌసన్ సూర్యబాబు గారు, ఇద్దరికి కూడా అమూల్యమైన మీ తమ ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నాం. తమ అమూల్యమైన ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. మిగిలిన జెడ్పీటీసీ కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇవన్నీ తెలిసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకునే ఒక వ్యక్తి, ఈరోజు 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయి ఏమి చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు, అటువంటి రాజకీయాలు చేస్తున్నారు, కాబట్టి మేము ఎలక్షన్ బహిష్కరిస్తున్నామని చెప్పి ఈరోజు కేల్కతం దుకాణం బంద్, అంటే దుకాణం అంతా మూసివేసి ఎక్కడో కూర్చుని ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఇక్కడ దుకాణం మూసివేసి ఎక్కడ తిరుగుతున్నాడు? తిరుపతిలో ప్రచారంలో తిరుగుతున్నాడు. ఆయన తిరుపతిలో గెలిపిందామని, కానీ అక్కడ ఆల్రెడీ తిరుపతిలో డాక్టర్ గురుమూర్తి గారు ఎంపీగా గెలుస్తున్నారు. అక్కడ అందరూ కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చి ఢిల్లీకి కూడా వినిపించాలని ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అక్కడ కష్టపడుతూ ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ తెలుగుదేశం దుకాణం బంద్ వేసినా సరే నిజంగా తెలుగుదేశానికి ఇలా కోసుకుంటే పశు రక్తం వస్తుంది అనుకుంటే వాళ్ళకి, ఇంకా మూసివేసినా సరే వాళ్ళ ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా సరే ఇంకా కొంతమంది ప్రచారానికి వచ్చినట్టు నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి ఆశీస్సులతోనే మిగిలిన మా మంత్రుల ఆశీస్సులతో